పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు ఈ ఆధ్యాత్మికత అన్నది ఎంత గొప్ప సముద్రం అంటే ఎంత ఈదినా అది తరగదు అది ఎంత విశాలమో ఎంత లోతో ఈ సముద్రం ఆధ్యాత్మికత అనే సముద్రం ప్రతిసారి మనం ఈ సముద్రాన్ని చూసినప్పుడు సముద్రంలో దూకినప్పుడు ఆ సముద్రంలో వెతికినప్పుడు ఏవో కొన్ని సత్యాలు మనకు దొరుకుతూ ఉంటాయి ఇది నిరంతర ప్రయాణం నిరంతర శోధన ఈ అనే మహాసముద్రంలో దిగడం ఈదడం లోపల వెతకడం మణిమణిక్యార్లు దొరికించుకోవడం ఆధ్యాత్మికతను తెలుసుకోవడం ఈ ఆత్మ యొక్క అనంత ప్రయోజనం అనంత యాత్ర సో లానే ఈ విధంగా ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం కొన్ని విషయాల మీద మన ప్రకాశాన్ని ఫోకస్ చేద్దాం కేంద్రీకరిద్దాం ఈరోజు చెప్పదలసిన విశేషం ఏంటంటే సృష్టి అంతా అద్భుతమే కానీ ఒక దాని యొక్క గొప్పతనం చూడాలంటే మిగతా వాటిని బ్లాక్ బ్లాక్అవుట్ చేసుకోవాలి ఆ అవుట్ చేయకపోతే దాని గొప్పతనం తెలియదు మనకి ఒక యొక్క గొప్పతనం చూడాలంటే మిగతావన్నీ కూడాను తగ్గించుకోవాలి మనం అవి లేకుండా చేసుకుంటే దీని యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇదే సృష్టి యొక్క రహస్యం సృష్టి అంతా గొప్పదే అద్భుతం కానీ ప్రతిదాన్ని అద్భుతం తెలుసుకోవాలంటే మిగతా అద్భుతాలను మనం మర్చిపోవాలి ఆ ఒక్క అద్భుతం మీద కేంద్రీకరించాలి మనస్సును మన దృష్టిని అప్పుడు ఆ అద్భుతం మహా అద్భుతంగా మనకి తన విశ్వరూపం చూపిస్తుంది ఈరోజు దానికి మనం ఎన్నో ఉదాహరణలు తీసుకుందాం సూర్యుడు పగలు ప్రకాశిస్తూ ఉంటాడు మనకు అనేక కోట్ల నక్షత్రాలు అన్నీ ఉంటాయి కానీ అవి కనపడవు మనకి ఈ సూర్యకాంతిలో అవి బ్లాక్అవుట్ అయిపోతాయి ఆ నక్షత్రాలు కానీ రాత్రి వచ్చినప్పుడు సూర్యుడు లేనప్పుడు ఆ నక్షత్రాలన్నీ బ్రహ్మాండంగా కనిపిస్తుంటాయి మనకి ఓయబో ఇన్ని ఉన్నాయా నక్షత్రాలు ఎంత బాగున్నాయో నక్షత్రాలు రాత్రంతా అలా చూస్తూ కూర్చోవచ్చు ఆ అందాలను అది కాగానే సూర్యుడికి కాగానే అవన్నీ పోతాయి మనకి అవి ఎక్కడికి పో అవి అక్కడే ఉన్నాయి కానీ వాటి మీద మన ఫోకస్ లేదు ఆ ప్రకాశం పడలేదు కానీ ఎప్పుడైతే రాత్రి వచ్చిందో సూర్యుడు అస్తమించాడో ఆ రాత్రి నిషేధిలో ఆ నక్షత్రాలని మండలాన్ని చూస్తే ఎంత బాగుంటుందో దాని అందాలని అంటే సూర్యుడు పోతే కానీ నక్షత్రాలు కనబడవు సూర్యుడు ఉంటే సూర్యుడే కనబడతాయి కానీ నక్షత్రాలు కనబడవు సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడి గొప్పతనం తెలుస్తుంది సూర్యుడు లేనప్పుడు నక్షత్రాలు గొప్పతనం తెలుస్తుంది చంద్రుడి గొప్పతనం తెలుస్తుంది చంద్రప్రకాశం తెలుస్తుంది నక్షత్ర ప్రకాశం తెలుస్తుంది సూర్యప్రకాశం లేనప్పుడు అన్ని ప్రకాశాలు గొప్పవే సూర్యప్రకాశం గొప్పదే చంద్రప్రకాశం గొప్పదే నక్షత్ర ప్రకాశం గొప్పదే కానీ ఆ నక్షత్ర ప్రకాశం మనం తెలుసుకోవాలంటే వీక్షించాలంటే అనుభవించాలంటే సూర్యప్రకాశం పక్కకి వెళ్ళిపోవాలి సూర్యుడు అస్తమించాలి అప్పుడే నక్షత్రాలు ఉదయిస్తాయి ఆ చంద్రుడు ఉదయిస్తాడు చంద్రోదయం అవుతుంది నక్షత్రోదయం అవుతుంది ఎంత బాగుంటుందో ఆ చంద్రుడు ఆ నక్షత్రాలు ఒకటి పోతే కానీ ఇంకొకటి రాదు అన్నీ ఉంటాయి అక్కడే కానీ ఒక పోతే కానీ ఇంకో దాని మీద ఫోకస్ చేయలేము మనం ఆ ఫోకస్ చేస్తే కానీ అవి దాని యొక్క అందాలు మనం వీక్షించలేము ఇది గొప్ప సృష్టి యొక్క రచన గొప్ప సృష్టి యొక్క రహస్యము సృష్టి యొక్క అద్భుతం ఒకటి పోతే కానీ ఇంకోటి మనం దర్శించలేము దాని విశ్వరూపం మనం కాంచలేము ఇంకా ఉదాహరణలు తీసుకుందాం ఈ రెండు కళ్ళు ఉన్నాయి ఈ రెండు కళ్ళు ఎంత ఎంత గొప్ప అద్భుతం అది ఎవరికి తెలుస్తుంది కళ్ళు లేని వాడికి తెలుస్తుంది కళ్ళు ఉన్నవాడికి ఆ ఏమున్నాయి ఎంత మామూలు కదా అనుకుంటాడు చూడదు అది మామూలు కాదు సుమి ఇంత చిన్న కళ్ళలో ఇంత పెద్ద మహావిశ్వాన్ని దర్శించడం అనేది ఆ సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయం చంద్రాస్తమయం నక్షత్రోదయం నక్షత్ర అస్తమయం ప్రకృతి అందాలు ఇవన్నీ చూడాలంటే చిన్న కళ్ళతో కళ్ళు లేని వాళ్ళకి తెలుసు కళ్ళ యొక్క వాల్యూ కళ్ళ యొక్క అద్భుతం కళ్ళ యొక్క చిత్ర విచిత్రం ఆ కళ్ళు పోకుండా లేకపోతేనే కదా తెలియదు మనకి ఉన్నప్పుడు తెలియదు మనకి ఉన్నప్పుడు దాన్ని మనం అనుభవించి దాన్ని అప్రిషియేట్ చేయము దాన్ని మెచ్చుకోము దాన్ని అద్భుతం చూడడం మనం ఆ మామూలే కదా కళ్ళు అంటాం మామూలు కాదు సుమి అని చెప్తుంది మనం ఒక అంధుడిని చూస్తే ఆ అంధుడికి తెలుసు కళ్ళ యొక్క వాల్యూ కళ్ళ యొక్క వాల్యూ తీసుకుంటే అంధత్వం చూడాలి నక్షత్రోదయం చూడాలంటే సూర్యాస్తమయం చూడాలి ఇది జరిగితే కానీ అది జరగదు అలాగే మూగవాళ్ళు మాట్లాడేవాళ్ళు చెవిటి వాళ్ళు వినలేని వాళ్ళు వాళ్ళని బట్టి మనం మాట్లాడగలిగేది ఎంత బాగుందో మనం వినగలిగే ఎంత బాగుందో మనకు తెలుస్తుంది ఎంత అద్భుతమో వింటుంటే ఇది మామూలు అద్భుతం ఏమిటి ఆ మామూలు అద్భుతం ఏమిటి అది మూగవాడికి తెలుస్తున్నాం మాట్లాడలేదు ఏ అంటుంటాడు వాడు అంటే ఒక దాని యొక్క అద్భుతము మనకి ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కానీ మనం దాన్ని మెచ్చుకోవటం లేదు దాన్ని అప్రిషియేట్ చేయటం లేదు ఆనందించడం లేదు ఏడుస్తున్నాం కళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాము మాట్లాడుకుంటూ ఏడుస్తాము వినుకుంటూ ఏడుస్తున్నాం అన్ని జీవితం అంతా ఉంటూ ఏడుస్తున్నాం ఆ ఏడుపు మహా దుర్లక్షణం దౌర్భాగ్యం అన్నీ ఉన్నాయి మనకి ఇంకే ఏడుపు ఎందుకు చేతులు లేని వాడికి తెలుస్తుంది చేతుల యొక్క వాల్యూ కాళ్ళు లేని వాడికి తెలుస్తుంది కాళ్ళ యొక్క వాల్యూ అజీత చేసేవాడికి జీర్ణం యొక్క వాల్యూ తెలుస్తుంది శరీరం లేని వాడికి శరీరం ఎందుకు తెలుస్తుంది ఈ శరీరం వదిలిపెట్టి పైదా ఒకరికి వెళ్తాము అరే ఆ శరీరం పోగొట్టుకున్నామే అనవసరంగా వేస్ట్ చేశామే నాకు మళ్ళీ ఇంకో శరీరం కావాలి నేను ఆ శరీరంతో ఆ పనులు చేయలేదు ఈ పనులు చేయలేదు అంత పెద్ద శరీరం అద్భుతమైన శరీరం పెట్టుకుని కూడాను ఆ కళ్ళు పెట్టుకుని కూడా నేను అసలైన చూడలేదు ఆ చెవులు పెట్టుకుని కూడా నేను అసలైన వినలేదు ఆ నోలు కూడా నేను అసలైన మాట్లాడలేదు ఏమిటట్టు చేశాను చూడకూడదని చూశాను వినకూడని విన్నాను మాట్లాడుకోసం మాట్లాడాను అన్నీ ఉన్నాయి నాకు సరైన ఉంది సరైన చెవు ఉన్నాయి సరైన ఉంది కానీ సరిగ్గా ఉపయోగించగలేదు దౌర్భాగ్యుణ్ణి అనుకొని మళ్ళీ ఇంకో జనం కావాలంటాడు ఉన్నదాని యొక్క గొప్పతనం చూడాడు మనవాడు మూర్ఖుడు ఒకటి పోగొట్టుకుంటే కానీ దాని యొక్క వాల్యూ తెలుసుకోలేడు అది ఉన్నప్పుడే వాల్యూ తెలుసుకోవాలి మనం తల్లిదండ్రులు ఉన్నప్పుడే తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి వాళ్ళు పోయిన తర్వాత నేను ఆ రోజు ఆయన సేవ చేయలేదు తల్లికి ఇలా సేవ చేయలేదు వాళ్ళు నాకు చేశారు కదా నేనేం చేయలేదు అని ఏడుస్తూ కూర్చుంటాం వాడు పోయిన తర్వాత ఉన్నప్పుడు వాడిని బాగా చూసుకోం పోయిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుస్తుంది తల్లిదండ్రుల వాల్యూ మనల్ని పుట్టించి పెంచిన వాల్యూ తెలుస్తుంది వాడు పోయినప్పుడే తెలుస్తుంది ఉన్నప్పుడు వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం నా తండ్రి అలాంటి వాడు నా తల్లి అని చెప్పేసి నన్ను సరిగ్గా చూడలేదు నన్ను సరిగ్గా పెంచలేదు నాకు సరిగ్గా ఇవ్వలేదు ఏమి అన్నీ కంప్లైంట్స్ వాళ్ళు పోయినప్పుడు ఏడుస్తుంటారు అయ్యో రామా పోయారే అని చెప్పేసి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ మీకు తెలియదు భూమిమండలి నుంచి చంద్రుని చూస్తే బాబు చంద్రుడు ఎంత బాగున్నాడో అనిపిస్తుంది కానీ చంద్రమండలానికి వెళ్ళి భూమి చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో సముద్రాలు అన్ని కనబడుతుంటాయి అక్క చంద్రమండలంలో ఏ సముద్రం లేదు నీరు లేదు కానీ అక్కడి నుంచి పోయి ఇక్కడ చూస్తే భూమి యొక్క వాల్యూ తెలుస్తుంది ఈ భూమి యొక్క వాల్యూ తెలుసుకోండి చంద్రమండలం పోయి అక్కడి నుంచి భూమి చూడాలి అప్పుడు భూమి యొక్క వాల్యూ తెలుస్తుంది మనకి భూమి మీద ఉంటే భూమి మీద వాల్యూ తెలియదు మనకి మనకి సర్వసామాన్యం అనిపిస్తుంటుంది ఈ భూమండలం యొక్క గొప్పతనం అని తెలియదు మనకి ఎడారి దగ్గరికి వెళ్తే కానీ గోదావరి యొక్క గొప్పతనం తెలియదు మనకి గోదావరి పక్కన ఉన్న గోదావరి యొక్క వాల్యూ తెలుస్తుంది ఏంటి ఆ మామూలే అంటాడు నువ్వు ఎడారికి పో సహార ఎడారికి ఎడారికి పో అప్పుడు నీకు అది నీటి యొక్క వాల్యూ తెలుస్తుంది ఓహో అదా నది అంటే అంత గొప్పదా అది ఆ గోదావరి నది ఆ కృష్ణా నది ఆ గంగా నది ఆ యమునా నది ఎడార్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అక్కడ నీటి చొక్క దొరకదు ఇక్కడేమో నదులు పాడుతున్నాయి నదులు ఈత కొడుతున్నాడు ఎంత గొప్ప విషయం చూడండి ఈ నదులు యొక్క గొప్పతనం విపరీస్తుంది ఎడారిలో ఉన్నప్పుడు తెలుస్తుంది మానవ జీవితం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది జంతు జీవి జీవితంలో జంతు శరీరంలో ఉన్నప్పుడు తెలుస్తుంది అలాగే జంతు శరీరం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది మానవ శరీరంలో ఉన్నప్పుడు తెలుస్తుంది రాత్రి యొక్క గొప్పతనం పగలిపోయిందో తెలుసుకుంటాము పగలు యొక్క గొప్పతనం రాత్రి పోయిందో తెలుసుకుంటాము రాత్రి ఏది కనబడదు పగలు అన్ని కనబడుతుంటాయి రాత్రిపోతే కానీ పగలు వస్తే కానీ మనకి ఓహో పగల యొక్క గొప్పతనం సూర్యుడు యొక్క గొప్పతనం తెలియదు మనకి అన్నీ కనబడుతున్నాయి సూర్యరశ్మిలో రాత్రి అయితే టార్చ్ చేసుకోవాల్సి వస్తుంది పగలు టార్చ్ అక్కర్లేదు సూర్యరాంగ టార్చ్ అక్క పక్కన పట్టేస్తాం అన్నీ కనబడుతున్నాయి నాకు ఆ సూర్యకాంతిలో అన్నీ కనబడుతున్నాయి చీమ నుంచి అన్నీ రాత్రిపూట ఆ చీమ కనబడదు ఆ ఏనుగు కనపడదు కాచిలెట్ వేసుకోవాలి సూర్యుడు యొక్క గొప్పతనం అది రాత్రి పోతే కానీ పగల యొక్క గొప్పతనం తెలియదు పగలు పోతే కానీ రాత్రి యొక్క గొప్పతనం తెలియదు చస్తే కానీ బతుక యొక్క గొప్పతనం తెలియదు బతుకుతే కానీ చస్త చావు యొక్క గొప్పతనం తెలియదు వాడు వాడు ఇడుస్తూనే బతుకున్నాడు అనుకోండి చావు లేదు అనుకోండి మంచి మీద పడి కొన్ని వెయ్యి సంవత్సరాలు అనుకుంటే అది ఒక బతుక బస్ నేను చచ్చిపోతే మేలు అనుకుంటాడు వాడు అప్పుడు చావు యొక్క గొప్పతనం తెలుస్తుంది ఈ రోగ అయ్యేంత వరకు దీనికన్నా నేను చావు మేలు అనుకుంటాడు వాడు శరీరంగా శరీరం బయటికి వెళ్తాడు అప్పుడు హాయిగా ఉంటాడు వాడికి చావు యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడే బతువు యొక్క గొప్పతనం బతు యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడే చావు యొక్క గొప్పతనం తెలుస్తుంది పగల యొక్క గొప్పతనం లేకపోతేనే రాత్రి యొక్క గొప్పతనం రాత్రి యొక్క గొప్పతనం లేకపోతేనే పగల యొక్క గొప్పతనం తెలుస్తుంది నువ్వు ఆడగా పుట్టినప్పుడు ఒక మగవాడి యొక్క నాకు తోడు కావాలి అంటావు మగవాడి యొక్క వాల్యూ తెలుస్తుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళ యొక్క వాల్యూ తెలుస్తుంది మగవాళ్ళకి ఆడ కాబట్టినప్పుడు ఆడ యొక్క వాల్యూ తెలియదు మగ కాబట్టి మగ యొక్క వాల్యూ తెలియదు కానీ ఆడ కాబట్టినప్పుడు మగవాళ్ళ యొక్క వాల్యూ తెలుస్తుంది మగవాళ్ళకి కాబట్టి ఆడవాళ్ళ యొక్క వాల్యూ తెలుస్తుంది నువ్వు సన్యాసిగా ఉన్నప్పుడు నీకు సన్యా సంసారులో వాల్యూ తెలుస్తుంది ఇంత బు అమ్మ భిక్షాందిహి అంటాడు ఆ సన్యాసి అప్పుడు సంసారి యొక్క వాల్యూ తెలుస్తుంది భిక్ష పెడతాడు వాడు ఆ సన్యాసిని చూసి సంసారి ఇదంతా అశాశ్వతం తెలుసుకుంటాడు ఒకరిని చూసి ఒకరిని చూసి ఇంకొక వాల్యూ తెలుసుకుంటాడు సన్యాసిని చూసి సంసారి తన వాల్యూ తెలుసుకుంటాడు సంసారిని చూసి సన్యాసి తన వాల్యూ తెలుసుకుంటాడు సన్యాసిని తన సంసారి యొక్క వాల్యూ చూసుకుంటాడు సంసారి సన్యాసి యొక్క వాల్యూ అన్నీ ఒకరి వాల్యూ ఒకరికి తెలుసు ఒకరి ఒకరి ఒకటి లేనప్పుడు ఎంత పెద్ద సృష్టి రచన చూడండి ఇది ఈ కరోనా వచ్చింది ఇంట్లో కూర్చున్నప్పుడు మనకి బయట వాల్యూ తెలిసింది లేకపోతే ఈ కరణ్ వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు మనకి ఇంటి వాల్యూ తెలిసింది అప్పటివరకు ఇల్లు ఇంట్లో ఉన్నాం కానీ ఇంటి వాల్యూ తెలియదు మనకి కలర్ వచ్చినప్పుడు ఇంకెక్కడికి బయటపడడం లేనప్పుడు ఓహో ఇంత ఇల్లు ఇంత బాగుందా ఈ ఫ్యామిలీ ఇంత బాగుందా ఇది పిల్లలతో ఇంత ఆడుకోవడం ఇంత బాగుందని ఎప్పుడు ఆడుకోలేదే ఎంతసేపు బయట దొరుకుతున్నాను పిల్లలు ఉన్నారు కానీ పిల్లలతో ఆడుకోలేదు ఇప్పుడు ఇంట్లో ఆడుకుంటున్నాను నేను పిల్లలతో ఆ పిల్లలు ఎంతో సంతోషం మా డాడీ మా ఇంట్లో ఉన్నాడని చెప్పేసి మా అమ్మ మా ఇంటిలో మమ్మల్ని చూసుకుంటామని చెప్పేసి లేకపోతే అమ్మ ఒకదారి డాడీ ఒకదారి పిల్లలు దారి ఈ కరోనా వచ్చినప్పుడు ఈ దీని ఒక వాల్యూ తెలిసింది మనకి ఒకటి వస్తే కానీ ఇంకో దాని వాల్యూ తెలియదు మనకి అది ఈరోజు కథా వస్తువు ఒకటి పోతే కానీ ఇంకో దాని వాల్యూ తెలియదు ఏ వాల్యూ అంటే బి ఉండకూడదు బి వాల్యూ ఉండాలంటే ఏ ఉండకూడదు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయటికి పోయి అందరితో ఫ్రెండ్స్తో క్లబ్స్లో పార్టీస్తో చేసుకునే వ్యాధ్యూ తెలుస్తుంది అది అది వాల్యూ పార్టీలు చేసినప్పుడు నీకు వాల్యూ తెలియదు నీకు అందరితో కలిసినప్పుడు వ్యాధ్యు ఇప్పుడు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు అందరితో కలిసే వ్యాధ్యు తెలుస్తుంది చెప్పొచ్చేది ఏంటంటే రాత్రి వస్తే కానీ పగల యొక్క వాల్యూ తెలియదు పగలు పోతే కానీ రాత్రి యొక్క వాల్యూ తెలియదు డబ్బు పోయినప్పుడే డబ్బు యొక్క వాల్యూ తెలుస్తుంది ఆరోగ్యం పోయినప్పుడే ఆరోగ్యం యొక్క వాల్యూ తెలుస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం అంతవరకు ఆరోగ్యం కూడా ఆ మహాభాగ్యం తొక్క తోలు నాకు ఏమీ లేదనుకుంటాడు కానీ ఆరోగ్యం అంతా ఉంది వాడికి కానీ ఇది నాకేమీ లేదు అనుకుంటాడు వాడు ఆరోగ్యమైన మహాభాగ్యం ఎప్పుడు తెలుస్తుంది వాడికి ఆరోగ్యం పోయినప్పుడు ఇంట్లో పడుకున్నప్పుడు బీపీతో నిజమైన ఆయన ఆరోగ్యం మహాభాగ్యం విన్నాను కానీ చిన్న పంచి అని అర్థం చేసుకోలేకపోయినా నాకు రోగం వచ్చింది నాకు కోవిడ్ వచ్చింది డాక్టర్ల పాటలు పడాను నాకు ఇప్పుడు ఆరోగ్యం అంటే ఏంటో తెలిసింది ఇదే నిజమైన మహాభాగ్యం అంటాడు ఆరోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం తెలియదు మానవ జన్మలో ఉన్నప్పుడు మానవ జన్మ గొప్ప జన్మ తెలియదు వాడికి యా ఏముంది అంటాడు మానవ జన్మ యథవ మానవ జన్మ అంటాడు మిగతా జన్మలో ఉన్నప్పుడు మానవ జన్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది మానవ జన్మలో ఉన్నప్పుడే మానవ జన్మ గొప్పతనం తెలుసుకోవాలి పగలు ఉన్నప్పుడే రాత్రి నక్షత్రాలు వస్తాయని తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ దాని పేరు జ్ఞానము ఒకటి పోతే కానీ ఇంకో దాని వాల్యూ తీసుకున్నప్పుడు అది ఇంకా అజ్ఞానంలో ఉన్నాడు వాడు ఒకటి ఉన్నప్పుడే అన్నిటి యొక్క వాల్యూ తీసుకున్న జ్ఞానము బతుకున్నప్పుడే చావు యొక్క వాల్యూ తీసుకోవడము చచ్చిపోయినప్పుడే మరి బతుకు బతుకున్న వాల్యూ తెలుసుకోవడము ఇది జ్ఞానము ఉన్నదాన్ని లేని దాన్ని సమంగా అనుభవించడమే జ్ఞానము ఉన్నప్పుడు దాని గురించి లేనప్పుడు ఉన్నదాని గురించి మర్చిపోవడం అజ్ఞానము ప్రతి వస్తువు యొక్క ప్రతి విశేషం యొక్క ప్రతి సంగతి యొక్క ప్రతి సంఘటన యొక్క గొప్పతనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ప్రతి సంఘటన ప్రతి వస్తువు ప్రతి అంగము శరీరంలోని ప్రతి అంగం ఎంత గొప్పది ఈ హార్ట్ ఎంత గొప్పది ఆ లంగ్ ఎంత గొప్పది ఆ కిడ్నీస్ ఎంత గొప్పవి ఆ మజిల్స్ ఇంత గొప్పగా ఉన్నాయి ఇక్కడ మనకి మన గొప్పతనం మనం తెలుసుకోవాలి మనం గొప్పగా ఉన్న చప్పతనం మనం తెలుసుకుంటున్నాం అన్నీ మనం చెప్పవే ఎందుకంటే మనం మూర్ఖులం కనుక కానీ విజ్ఞులకు అన్నీ గొప్పవే ప్రతిదీ గొప్పదే ప్రతి సంఘటన గొప్పదే ప్రతి అంగము గొప్పదే ప్రతి వస్తువు గొప్పదే కారు లేనప్పుడు కారు యొక్క వాల్యూ తెలుస్తుంది కంప్యూటర్ లేనప్పుడు కంప్యూటర్ యొక్క వాల్యూ తెలుస్తుంది గుర్రం లేనప్పుడు గుర్రం యొక్క వాల్యూ తెలుస్తుంది పిల్లలు లేనప్పుడు పిల్లల యొక్క వాల్యూ తెలుస్తుంది తల్లిదండ్రులు లేనప్పుడు తల్లిదండ్రుల యొక్క వాల్యూ తెలుస్తుంది ధ్యానం లేనప్పుడు ధ్యానం యొక్క విశేషత తెలుస్తుంది సంగీత గొప్ప తెలుస్తుంది ధ్యానం ఉన్నప్పుడు ధ్యానం గొప్పతనం ఏముంది ధ్యానం రోజు చూస్తున్నాం అంతే అందుకని గొప్పతనం ఏముంది అంటాం ఆ ధ్యానం లేని వాళ్ళకి తెలుసు ధ్యానం యొక్క గొప్పతనం కళ్ళు లేని వాళ్ళకి తెలుసు కళ్ళ యొక్క గొప్పతనం మూగవాళ్ళకి తెలుసు మాటలు యొక్క గొప్పతనం చెవిటి వాళ్ళకి తెలుసు సంగీతం యొక్క గొప్పతనం వాడు నేను నాకేం వినపడలేదు అంటుంటాడు మీరు ఎలా వింటున్నారు మీరు మీకు చెవులు ఉన్నాయి మీ వింటున్నా నాకు చెవులు లేవు నాకు నాకు కళ్ళు లేవు నాకు కాళ్ళు లేవు ధ్యానం లేని వాడికి తెలుసుంది నాకు మనశ్శాంతి లేదు నాకు మీ అందరికీ మంచి మనశ్శాంతి ఉంది మీ అంతా ధ్యానం చేస్తున్నాడు మీ యొక్క మీ వాల్యూ మీకే తెలియదు నాకు తెలుసు బాగా ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం తెలియదు కానీ ధ్యానం చేయని వాడికి ధ్యానం యొక్క వాల్యూ తెలుసు కళ్ళు ఉన్నవాడికి కళ్ళు వాల్యూ తెలియదు కానీ కళ్ళు లేని వాడికి కళ్ళు వాల్యూ తెలుసు సంసారంలో ఉన్నవాడికి సంస్థ వాల్యూ తెలుసు సంసారంలో లేని వాడికి ఆ సన్యాసి సంతానం యొక్క వాల్యూ తెలుసు భగవద్గీత చదువుతాడు అర్థం కాదు ఏమీ అర్థం కాదు వాడికి బాగా అర్థం అవుతుంది ఏమిటి భగవద్గీత చదివితే ఎంత అర్థం అవుతుందో అది ఈ చదవని వాడికి అర్థం లేదు తెలియని వాడికి అంత అర్థం అవుతుంది ఎలాగే కళ్ళు లేని వాడికి కళ్ళు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుందో అలాగా దుఃఖంలో ఉన్న వాడికి ఆనందం యొక్క వాల్యూ తెలుస్తుంది నేను ఎప్పుడు దుఃఖంలో నాకు ఆనందమే లేదంటాడు వాడు మీ అందరూ ఇంత ఆనందంగా ఉన్నారో సంగీతం పాడలేని వాడికి తెలుస్తుంది సంగీతం యొక్క వాల్యూ ఎంత ఎక్కువ ఎంత బాగా పాడుతున్నాడు బాదమల్లి కృష్ణ ఘంటసాల ఎస్పి బాలసుబణ్యం నేను ఆ పాఠం లేదని ఎవడికి తెలుస్తుంది ఆ సంగీతం లేదని వాడికి తెలుస్తుంది ఎంత సంగీతం పాడుతున్నాడు మనసు నాకైతే నోరైతే అన్ని అపస్వరాలు వస్తున్నాయి నిజంగా సంగీతం ఎంత గొప్పదయా అంటాడు నేను పాడితే అన్ని అపస్వరాలు వస్తున్నాయి నువ్వు పాడితే అన్ని సుస్వరాలు వస్తున్నాయి అమృతం కురుస్తుంది ఎంత గొప్పదయా సంగీతం అంటాడు వాడు డ్యాన్స్ రాని వాడికి తెలుస్తున్నాం డ్యాన్స్ యొక్క గొప్పతనం ఆ చిరంజీవి ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తాడో ఆ చిరంజీవి చూస్తుంటే నాకు తెలుసు నాకు నా డ్యాన్స్ రాలేదని చెప్పేసి నేర్చుకోలేదు నాకు రాలేదు కానీ ఆ చిరంజీవి ఎంత గొప్ప ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తాడు ఆ సినిమా యాక్టర్ని చూసి తెలుసు మనం యాక్షన్ చేయలేమని చెప్పేసి కెమెరా అందరూ మన కెమెరా ముందు దరిద్రంగా చేస్తున్నాము వాళ్ళ కెమెరా ముందు అద్భుతంగా చేస్తాడు మనకి కెమెరా ముందు సెల్ఫ్ కాన్షియస్నెస్ వస్తుంది వాళ్ళకి సెల్ఫ్ కాన్షియస్ లేదు చక్కగా యాక్షన్ చేస్తారు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు నవరసాదు పండిస్తారు కెమెరా ముందర అదన్నీ కెమెరా ముందరని తెలిసినా కూడా పండి పండి పండించగలరా వాళ్ళు ఎంత గొప్పతనం చూడండి ఈత రాని వాడికి తెలుస్తుంది ఈత యొక్క వాల్యూ వాడు ఇక్కడి నుంచి ఇక్కడ అక్కడ దాకా వెళుతూ ఉంటాడు ఈత కొట్టుకుంటూ ఇక్కడే చూసి చూస్తున్నాడు నేను కూడా అది చేస్తే ఎంత బాగుంటుందో వాడు వాడు ఎంత గొప్పవాడు వాడు ఈత కాడు నదిని దాటాడు వాడు ఇటు నుంచి అటిపోయాడు కృష్ణానికి మరి అటు నుంచి ఈట వచ్చాడు నేనేమో గట్టి కింద కూర్చున్నాను నాకేమో ఈత రాదు ఈత రాని వాడికి ఈత యొక్క గొప్పతనం తెలుసు వాడు చూస్తున్నాడు కదా ఈత వచ్చినప్పుడు ఆ ఈత మామూలే అంటాడు నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంటారు కానీ ఈత వచ్చిన వాళ్ళకన్నా ఈత రాని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు సంగీతం వచ్చిన వాళ్ళకన్నా కన్నా సీత సంగీతం రాని కోట్ల మంది ఉన్నారు ధ్యానం చేసిన వాళ్ళకన్నా ధ్యానం లేని వాళ్ళకి కోట్ల మంది ఉన్నారు వాళ్ళకే తెలుస్తుంది దీని యొక్క వాల్యూ దుఃఖంలో ఉన్నవాడికి సుఖం యొక్క వాల్యూ తెలుస్తుంది ఆకలితో ఉన్నవాడికి భోజనం ఒక వాల్యూ తెలుస్తుంది ఆకలి లేని వాడికి భోజనం యొక్క వాల్యూ తెలుస్తుంది ఏంటి భోజనం యొక్క వాల్యూ తెలియాలి అంటే ఆకలి కరకరకాల ఆడాలి ఇక్కడ అప్పుడు వాడు ఆ భోజనం ఒక వాల్యూ తీసుకుంటాడు ఆకలిని వాడు భోజనాన్ని పక్కన పెడుతుంటాడు అంటే ఒకటి పోతే కానీ ఇంకోటి వాల్యూ మనకు తెలియదు అన్నిటికీ వాల్యూ ఉంది సృష్టిలో ప్రతి దానికి ప్రతి చెవికి ప్రతి నాలుకకి ప్రతి కంటికి ప్రతి మెదడుకి ప్రతి చర్మానికి మొన్న ఒక పిల్లల మాస్టర్ ఇంటికి వెళ్ళాను ఏం చెప్పిందంటే స్వామీజీ నేను రెండేళ్ళు అయిపోయింది నా నాలుక రుచి పోగొట్టుకుంది నా ముక్కు వాసన పోగొట్టుకుంది అని చెప్పింది ఆవిడికి ఏది చేసినా ఒకటే వాసన ఏ తిన్నా ఒకటే రుచి నాలుక రుచి పోగొట్టుకుంది ముక్కు వాసన పోగొట్టుకుంది రెండు సంవత్సరాలు అయిపోయిందిట్ట కానీ అలానే తినేస్తుంది ఆకలితో కానీ ఏ రుచి లేదు ఏ పచ్చి లేదు ఏ వాసన లేదు అప్పుడు నాకు తెలిసింది ఒక్కో నా నా నాలుగే ఎంత రుచిగా ఉందో నా ముక్కు ఎంత వాసన చూస్తుందో ఆవిడ తర్వాత నా వాల్యూ నాకు తెలిసింది నాకు రెండేళ్ళ నుంచి నాకు ఏ నాకు ఏ రుచి తెలియదు స్వామీజీ అంతవరకు బాధ్యత తిన్నాను కానీ ఇప్పుడు నాకు రుచి నా నాలుక రుచిని పోగొట్టుకుంది నా ముక్కు వాసనను పోగొట్టుకుందని చెప్పి ఆ పోగొట్టుకున్నప్పుడే అది ఉన్న దాని యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది ఈ శరీరం నుంచి బయటికి పోయినప్పుడు పైదొకరుపోయినప్పుడు అప్పుడు అయ్యో నేను భూలోకంలోనే అది చేసి ఉండవలసింది అది ఎంత గొప్పది ఏ భూలోకము ఆ భూలోకం ఎంత గొప్పది ఆ భూలోక శరీరం ఎంత గొప్పది ఆ భూలోక జీవితం ఎంత గొప్పది అని పోయిందో తెలుసుకుంటాం మనం ఉన్నప్పుడే తెలుసుకోవాలి అది జ్ఞానం మహాజ్ఞానం ఉన్నప్పుడే దాని యొక్క వైద్యం తెలుసుకున్న మహాజ్ఞానము అది పోయినప్పుడే ఒక అనొక జ్ఞానం వస్తుంది అది జ్ఞానము ఉన్నప్పుడే దాన్ని తెలుసుకున్న మహాజ్ఞానము మంచి శరీరం ఉండదు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు వాడికి ఏదో ఇంకేదో లేదు వాడికి ఇంకేదో అవమానం జరిగింది ఇంకేదో నాకు మానం జరగదు అనుకుంటాడు శరీరం ఉన్న కళ్ళు ఉన్నా అన్ని సరిగా వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే దీని యొక్క వాల్యూ వాడికి తెలియదు వాడికి శరీరం యొక్క వాల్యూ తెలియదు శరీరం పోగొట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ శరీరం పిందోత ఆత్మగా తిరుగుతున్నప్పుడు అయ్యో నేను శరీరం పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాడు అది ఉన్నప్పుడేమో దాన్ని సరిగ్గా చూసుకోవడం దాని యొక్క వాల్యూ తెలియదు వాడికి ఆత్మహత్య చేసుకుంటాడు పిచ్చోడు మళ్ళీ వాడు చదువుకున్నవాడు పెద్ద యాక్టర్ అంట అన్ని నేమ్ ఫేమ్ అన్నీ ఉన్నాయంటే కానీ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు

ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం ఒక వాల్యూ చేసుకోవాలి అనారోగ్యం 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 ఒక వాల్యూ చేసుకోవాలి దాని అనారోగ్యం ఉండబట్టే నేను పుస్తకాలు చదువుతాను లేకపోతే నేను ఎందుకు చదువుతాను పుస్తకాలు నాకు రోగం వచ్చింది మంచి మీద పడుకో అని చెప్పారు మంచి మీద పడుకుని ఏం చేయాలి నేను పుస్తకాలు చదువుకుంటాను బాగా తిరుగుతున్నప్పుడు నేను ఎందుకు పుస్తకాలు చదువుతాను నేను మహామూర్ఖుణ్ణి కదా అందుకని మంచి మీద పడేసినప్పుడు ఆ రోగము అప్పుడు నేను పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను ఓ ఇంత ద్వంత దొంతలు పెట్టుకుని పుస్తకాలు చదివాను అంటే అనారోగ్యం వాల్యూ దానివల్ల నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను దానివల్ల దీని లాభం పొందాను కనుక అది ఎంత గొప్పది ప్రతి సంఘటన ప్రతి స్థితి పరిస్థితి ప్రతి వస్తువు ఎంత గొప్పదో దాని అది గొప్పతనం మనం అందులో ఉన్నప్పుడు తెలుసుకోవడమే మహాజ్ఞానము లేనప్పుడు తెలుసుకోవడం జ్ఞానము ఉన్నప్పుడే తెలుసుకోవడం మహాజ్ఞానం కళ్ళు లేనప్పుడు కళ్ళు యొక్క గొప్పతనం తీసుకోవడం జ్ఞానము కళ్ళు ఉన్నప్పుడే కళ్ళు యొక్క గొప్పతనం తీసుకోవడం మహాజ్ఞానము శరీరం లేనప్పుడు శరీరం యొక్క గొప్పతనం తెలుసుకోవడం జ్ఞానము శరీరం ఉన్నప్పుడే శరీరం యొక్క గొప్పతం తీసుకోవడం మహాజ్ఞానము ధ్యానంలో లేనప్పుడు ధ్యానం యొక్క వాల్యూ తీసుకోవడం జ్ఞానము ధ్యానంలో ఉన్నప్పుడే ధ్యానం యొక్క మహావాల్యూ తీసుకోవడం మహాజ్ఞానము తల్లిదండ్రులు లేనప్పుడు తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తీసుకోవడం జ్ఞానము తల్లిదండ్రులు ఉన్నప్పుడే తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తీసుకోవడం మహాజ్ఞానము జ్ఞానం నుంచి మహాజ్ఞానంలోకి ఎదగాలి జ్ఞానం అందరికీ ఉంటుంది కానీ మహాజ్ఞానమే కావాలి కళ్ళు లేని వాడికి కళ్ళు వాల్యూ తెలుస్తుంది కదా ఈత లేని వాడికి ఈత వాల్యూ తెలుస్తుంది కదా డబ్బు లేని వాడికి డబ్బులు వాల్యూ తెలుస్తుంది కదా ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం వాళ్ళు తెలుస్తుంది కదా కానీ ఆరోగ్యం ఉన్నవాడికి ఆరోగ్యం వాళ్ళు తెలియాలి డబ్బు ఉన్నప్పుడే డబ్బు వాళ్ళు తెలియదు దాన్ని బాగా ఖర్చు పెట్టాలి పిరమిడ్ కోసం ఖర్చు పెట్టాలి డబ్బుని ఊరికే రాలేదు డబ్బులు ఎంతో కష్టపడితే వచ్చింది దాన్ని మనం కష్టపడి మనం ఉపయోగించుకోవాలి పిచ్చి పిచ్చిగా తాగితే లాభం లేదు ఆ డబ్బు ఎందుకు పనిగలరు కష్టపడి సంపాదించావు డబ్బుతో తాగి తగలెట్టావు మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి జ్ఞానము మహా మహాజ్ఞానము ఒక విషయం లేనప్పుడే ఇంకో విషయం యొక్క గొప్పతనం తెలియడం జ్ఞానము ఒక విషయం ఉన్నప్పుడే దాని యొక్క విషయం తెలియడం గొప్పతనం తెలియడం మహాజ్ఞానము లోకాలు ఉన్నప్పుడు నేను భూలోకం వెళ్తాను ఇంకో జన్మ ఎత్తుతాను అన్నది జ్ఞానం ఎందుకంటే ఇక్కడ వాల్యూ అక్కడ వాళ్ళకి తెలుసు కానీ ఇక్కడ పుట్టిన మనం వాల్యూ మనం తెలుసుకోవాలి వెధవ బతుకు దేవుడు చండాలుడు నన్ను అనవసరంగా పట్టించాడు ఇలా చేశాడు అలా చేశాడు ఏమిటో పెద్ద లిస్ట్ గోల కంప్లైంట్ లిస్ట్ కాదు మనం ఉన్న పరిస్థితిని మనం మెచ్చుకోగలగాలి దాని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి మహాజ్ఞానము ఉన్న పరిస్థితి ఏది ఉందో దాని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి నది ఉన్నప్పుడే నది ఒక గొప్ప తెలుసుకోవాలి ఎడారిలో పోయిన తర్వాత నది యొక్క పతం తీసుకుని కాదు నది పక్కన ఉన్నప్పుడే నది ఒక గొప్ప తెలుసుకోవాలి ఎడార్లో ఉన్నప్పుడు నది యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది కానీ నది పక్కన ఉన్నప్పుడు నది ఒక గొప్ప తెలుస్తుంది ఏంటి ఇదంతా మామూలు అనుకుంటాడు అది మామూలు ఏంటి విషయం ఏంటి నది వర్షాలు లేనప్పుడు వర్షం యొక్క వాల్యూ తెలుస్తుంది వర్షం వచ్చినప్పుడు వర్షం యొక్క వాల్యూ తెలియదు మనకి ఒకటి శత్రువు అయినప్పుడు మనకి మిత్రత్వం యొక్క వాల్యూ తెలుస్తుంది వాడి మిత్రుడుగా మా వాడికి వ్యూ వాడి వాడి వాల్యూ మనకి తెలుస్తుంది ఏంటి వాడి శత్రువు అయినప్పుడు ఇంకో మిత్రుడు యొక్క వాల్యూ తెలుస్తుంది శత్రువుల మధ్యలో ఉంటే మిత్రుడి యొక్క వాల్యూ తెలుస్తుంది అందరి మిత్రులు అయితే మిత్రత్వం యొక్క వాల్యూ తెలియదు నీకు అందరి మిత్రుడిగా ఉన్నప్పుడే మిత్రుడు వాల్యూ అది మహాజ్ఞానం అది ఇంతమంది మిత్రులు ఉన్నారే నాకు అది మహాజ్ఞానం ఈ విషయం అందరూ కొంచెం ఆలోచించాలి జ్ఞానం అంటే ఏంటి మహాజ్ఞానం అంటే ఏంటి బుద్ధుడు ఏం చెప్పాడు నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్వాణం అన్నాడు అన్ని నిర్వాణాలే కానీ నిర్వాణం వేరే పరినిర్వాణం వేరే మహాపరినిర్వాణం వేరే అలాగే జ్ఞానంలో అన్ని జ్ఞానాలే కానీ జ్ఞానం వేరే మహాజ్ఞానం వేరే పరిజ్ఞానం వేరే మహాపరిజ్ఞానం వేరే జ్ఞానము పరిజ్ఞానము మహాపరిజ్ఞానము నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్వాణము జ్ఞానం నుంచి పరిజ్ఞానం నుంచి మహాపరిజ్ఞానం కావాలి మనకి నిర్వాణం నుంచి పరినిర్వాణం నుంచి మహాపరినిర్వాణం కావాలి గౌతమ్ బుద్ధుడు ఆ బుద్ధ గయ కింద రాత్రంతా గడిపిన తర్వాత కలిదొచ్చి నేను మహాపరినిర్వాణం నిర్వాణంలో ఉందా అని చెప్పలేదు ఆయన మహాపరినిర్వాణంలో ఉంది ఆయన తెలుసు నిర్వాణం అంటే ఏంటి పరినిర్వాణం అంటే ఏంటి మహాపరినిర్వాణం అంటే మూడు విషయాలు తెలుసు జ్ఞానం అంటే ఏంటి పరిజ్ఞానం అంటే ఏంటి మహాపరిజ్ఞానం అంటే తెలుసు నేను మహాపరిజ్ఞానంలో ఉన్నానయ్యా మహాపరి నిర్వాణంలో ఉన్నానయ్యా అని చెప్పాడు నిర్వాణంలో ఉన్నవాడు హరిహంతు పరినిర్వాణంలో ఉన్నవాడు బోధిసత్వుడు మహాపరినిర్వాణ ఉన్నవాడు గౌతమ్ బుద్ధుడు బుద్ధుడు మూడు ఉన్నాయి హరిహంతు దుకాణం పొగ్గొట్టుకున్నవాడు బోధిసత్తుడు బుద్ధుడు హరిహంత్ అంటే నిర్వాణంలో ఉండేవాడు బోధిసత్వుడు అంటే పరినిర్వాణంలో ఉండేవాడు బుద్ధుడు అంటే పరి మహాపరినిర్వాణంలో ఉండేవాడు పిరమిడ్ మాస్టర్లు అందరూ మహాపరినిర్వాణంలో ఉన్నారు మహాపరిజ్ఞానంలో ఉన్నారు జ్ఞానంలో కాదు మహాపరిజ్ఞానంలో నిర్వాణం అనేది కాదు మహాపరి నిర్వాణంలో ఉన్నవాళ్ళు సంసారంలో ఉంటూనే సంసారం యొక్క వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు ధ్యానంలో ఉంటూనే ధ్యానం యొక్క వాల్యూ తెలుసుకున్న వాళ్ళు సమయంలో ఉంటూనే సమయం యొక్క వాల్యూ తెలుసుకున్నవాళ్ళు భూమండలంలో ఉంటూనే భూమి మండలం యొక్క వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటూనే ఆరోగ్యానికి వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు తండ్రి తల్లిదండ్రులు ఉన్నప్పుడే తల్లిదండ్రులకు వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు పిల్లలు ఉన్నప్పుడే పిల్లల యొక్క వాల్యూ తెలుసుకున్నవాళ్ళు పేదరికం ఉన్నప్పుడే పేదలని యొక్క వాల్యూ తెలుసుకుని ఉన్నవాళ్ళు ఉన్నదాని యొక్క మహా జ్ఞానం తెలుసుకున్నవాళ్ళే మహాపరిజ్ఞానము నిర్వాణము పరినిర్వాణము మహాపరినిర్వాణము జ్ఞానము పరిజ్ఞానము మహాపరిజ్ఞానం దేని గురించి తెలిసిన మహా అజ్ఞానం వాడు ఆత్మహత్య చేసుకున్నాడు మహాపరి అజ్ఞానం మహాపరిజ్ఞానం మహాపరి అజ్ఞానం వాడికి సూసైడ్ చేసుకున్నాడు వాడు తన శరీరం వెళ్ళిపో తనకి తెలియదు ఎంతటి మహాపరి అజ్ఞానం మహాపరి అజ్ఞానం నుంచి మహాపరి జ్ఞానం నుంచి రావాలంటే ఎంత ప్రయాణం చేయాలి మనం ఈ మహాపరి అజ్ఞానం నుంచి మహాపరి జ్ఞానం వైపు రాయడం ఈ ప్రాణం పెరే ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అంతము లేని స్పిరిచువాలిటీ లేని స్పిరిచువాలిటీ ఈ సముద్రం ఎంత దిగితే అంత లోతు తెలుస్తుంటుంది ఎంత విస్తారమో ఎంత లోతో ఎన్ని విషయాలు ఉన్నాయో సముద్రంలో దిగిన వాడికి తెలుస్తుంది దిగిన వాడికి తెలుస్తుంది ఏంటి ఆహాహా నేను ఎంతో భాగ్యం అవుతుంది నాకు కళ్ళు ఉన్నాయి నాకు చెవులు ఉన్నాయి నాకు నోరు ఉంది నాకు రుచి ఉంది నాకు చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఇంతకన్నా నాకు భాగ్యం కావాలేంటి నేను అందరికన్నా గొప్పవాడిని నాకు అన్ని గొప్పతనాలు ఉన్నాయి నా హార్ట్ బాగా చేస్తున్నాను కిడ్ అన్ని బాగా చేస్తున్నాయి నేను బాగా బాగా చూసి చేసుకుంటున్నాను ఇంతకన్నా ఇంకేం భాగ్యం కావాలి ఆరోగ్యమే మహాభాగ్యము అందరికీ భాగ్యం కావాలి అందరికీ మహాభాగ్యం కావాలి కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలియదు తాగి వాడు ఉంటాడు డబ్బులు ఉన్నాయని చెప్పేసి తాగుతుంటాడు ఉన్న లివర్ ఎంత ఖర్చు అయిపోతుంటుంది ఏడుస్తూ ఉంటాడు ఆసుపత్రి పదవి డాక్టర్ల బలం అవుతాడు ఆసుపత్రులు ఏం చేస్తారు డాక్టర్లు ఏం చేస్తారు వీడంతా తాగుతూ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు వీడు తాగిపోతే వాళ్ళే వాళ్ళు చేయవలసిన దానికి ఏమీ లేదు వీడు తాగుతుంటే వాడు చేయవలసి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు ధ్యానం చేస్తే ఏ డాక్టర్ అక్కర్లేదు ధ్యానం చేస్తే ఏ డాక్టర్ రక్షించలేడు నువ్వు ధ్యానం చేయాలి నువ్వు తాగుతూ ఉంటే ఏ డాక్టర్ నేను రక్షించలేదు నువ్వు తాగిపోతే ఏ డాక్టర్ అక్కర్లేదు నువ్వే ధ్యానం చేస్తుంటే నీకు ఏ గురువు అక్కర్లేదు నువ్వు ధ్యానం చెబుతుంటే నీకు ఏ గురువు పనికి నీకు నువ్వు ధ్యానం చేస్తే ఇంకో గురువు ఎందుకు నీకు నువ్వు ధ్యానం యుద్ధం ఇంకోటి ఎవరికి నీకు గురువు కాగలడు నువ్వు మూర్ఖుడు కదా ఇంకెవరు నీకు కాగలరు గురువు నువ్వే ధ్యానం చేస్తానికి ఇంకే ఏ గురువు కావాలి నీకు ఎవడు అక్కర్లేదు కదా మై డియర్ ఫ్రెండ్స్ అందరూ జ్ఞానులు కండి పరిజ్ఞానంలో ప్రవేశించండి మహాపరిజ్ఞానంలో విరాజిల్లండి అందరూ నిర్వాణంలోకి రండి పరినిర్వాణంలోకి రండి మహాపరినిర్వాణంలో విరాజిల్లండి అని చెప్పేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ హాయిగా కూర్చున్నాము శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం మేడియా ఫ్రెండ్స్ శ్వాస ఉన్నప్పుడే శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాస లేనప్పుడేం పెం దేని మీద ధ్యాస పెడతాం మన ఇంటి పక్కన ఒక లైబ్రరీ ఉంది అక్కడ బోల్డ్ అనే పుస్తకాలు నికమంది మనకి తెలియదు మనకి ఆ వాల్యూ తెలియదు లైబ్రరీ యొక్క వాల్యూ తెలియదు అక్కడ ఎంతో కష్టపడి ప్రతి అన్ని పుస్తకాలు పెట్టాడు కానీ మనం అక్కడ పోనే పోం మనం రోడ్డు మీద దిగుతున్నాం జలసాగా ఆ లైబ్రరీకి పోము ఆ లైబ్రరీకి పోయిన వాడికి లైబ్రరీ వాల్యూ తెలుస్తుంది నేను హైదరాబాద్లో నాలుగు సంవత్సరాలు పొద్దున్న వెళ్తే లైబ్రరీకి రాత్రి వచ్చేవాడిని లైబ్రరీలో ప్రతి పుస్తకం చదివేవాడిని ఎన్నో లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు నా అండర్లైన్స్ ఉంటాయి ఆ పుస్తకాలు వెతుకుతే తెలుస్తాను నీకు ఇంట్లో భగవద్గీత ఉంటుందని వాడు దాని వాల్యూ తెలియదు దాని జ్ఞానం తెలియదు వాడికి భగవద్గీత చదివిన వాడికి దాని జ్ఞానం తెలుస్తుంది కదా ఒకటి లేనప్పుడు ఒక దాని వాల్యూ తెలుస్తుంది ఒకటి ఉన్నప్పుడు దాని వాల్యూ ఇంకా బాగా తెలుస్తుంది తెలుసుకోవాలి ఈ సృష్టి రచన ఎంత బాగుంటుందో చూడండి కొన్ని కొన్ని పరిస్థితులు లేనప్పుడే మనకి కొన్ని తెలుసు కొన్ని కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడే మనకి తెలుస్తాయి ఉన్నదాన్ని చక్కగా అనుభవించాలని నేర్చుకోవాలి లేని కోరకుండా లేనిది కూర రాదు ఉన్నది కాదని రాదు వస్తుంటే వస్తు సంబరపడిపోరాదు పోతుంటే అయ్యో పొందే బాధపడపడదు ఎందుకంటే ఒకటి పోతుంటే ఇంకోటి ఏదో దాని వాల్యూ తెలుస్తుంది కనుక ఇది పోతుంది అని బాధపడరాదు ఇది పోతుంది అది దాని వాల్యూ తెలుస్తాను ఒకటి ఉన్నప్పుడు దాని వాల్యూ తెలుసుకోవాలి ఎండ ఉన్నప్పుడే బట్టలను ఎండబెట్టుకోవాలి తడి ఆల్పుకోవాలి మేక్ హే వైల్ ద సన్ షైన్స్ అంటారు వర్షం వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎండబెట్టుకుంటామేంటి బట్టలు ఆడేసుకుంటామేంటి వర్షంలో ఉన్నప్పుడు ఎండ వచ్చినప్పుడు అవి బట్టలు ఆడేసుకుంటారా అంటారు వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం పూర్తిగా పగలు పగలుంటే పగల అవకాశం రాత్రి ఉంటే రాత్రి అవకాశాన్ని పేదరిక ఉంటే పేదరి అవకాశాన్ని ధనంతు ధనం యొక్క అవకాశాన్ని ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం యొక్క అవకాశం అనారోగ్యం ఉంటే అనారోగ్యం యొక్క అవకాశం ఉపయోగించుకొని పుస్తకాలు చదువుకోవాలి ద్వార స్వామి నాయుడు గారికి కళ్ళు లేవు కానీ గొప్ప వైరనిస్ట్ అయ్యాడు ఆయన కళ్ళులోంచి పోయే శక్తి అంతా చెవుల్లోకి వచ్చేసింది ఆయన ఆ చెవుల ద్వారా చక్కగా సంగీతం విని అద్భుతంగా సాధించాడు ఒక మనిషికి ఏమైందంటే అతను మంచి పెయింటర్ అతను మంచి పెయింటింగ్ వేసేవాడు చేతులతో ఒకనక యాక్సిడెంట్ ఏమైంది అది రెండు చేతులు కట్ అయిపోయాయి అప్పుడు ఏం చేశాడు ఇక కాళ్ళతో పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు పెట్టాడు ఈ చేతులతో ఎంత బాగా పెయింటింగ్ చేసాడు కాళ్ళతో వేయడం మొదలుపెట్టాడు పెట్టాడు ఆయన అంత బాగా పెయింటింగ్ కుంచి అక్కడ పెట్టుకుని చేసేవాడు అంటే చేతులు లేనప్పుడు కాళ్ళు యొక్క వాల్యూ తెలిసింది కాళ్ళతోనే నేను పెయింటింగ్ అని చెప్పాడు చేశాడు ఏ విషయంలోనూ మనకి కంప్లైంట్స్ పనికి రావు ఒకటి ఉండిపోతే ఇంకో దానికి వాల్యూ తెలుస్తుంది కనుక ఇంక ఇంకెందుకు పో ఇది పోయిందని ఎందుకు ఏడుపు ఇది పోవడం వల్ల దాని వాల్యూ తెలిసింది అని సంతోషించాలి కదా ఇది పోకపోయకుండా ఉంటుంది అది ఒక వాల్యూని తీసుకుంటే వాడికి అంత జ్ఞానం నాకు ఉండేది కాదు ఇది పోయిన తర్వాత నాకు జ్ఞానం వచ్చింది అని సంతోషించాలి కదా పోయడానికి పోయిన దానికి ఏడుస్తున్నాడు కానీ ఆ పోయిన ద్వారా వచ్చే ఆ సంఘటనకి వాడు సంతోషించడం లేదు అదే అజ్ఞానం ఇది పోయిందే ఇది పోయిందే ఇది పోయిందే అని వస్తున్నాడు మొన్న ఒకసారి చెప్పినప్పుడు చెప్పినట్లు ఇదే విషయంలో ఒక చైనా వాడికి చిటికి నీళ్ళు వంకరగా ఉంది అది వంకరగా ఉందని జీవితంతో ఏడ్చాడు వాడు మిగతాన్ని ఉందని వాడు సంతోషించలేదు ఇది వంకరగా ఉందని ఏడ్చాడు జీవితం అంతా మిగతా వెళ్ళన్నీ బాగున్నాయని సంతోషించలేదు ఒకవేళ వంకరగా ఉంటే వాడు ఏడు కూర్చున్నాడు ఒకటి బాగలేదు మనకి సవాల్ వచ్చే బాగున్నాయి కదా ఆ సవాక్ష బాగున్న వాటిని మనం చూసి ఆనందించొచ్చు కదా అది లేదు ఆ ఒక్కటి లేదే అని ఏడుస్తుంటాడు ఇక్కడ సవాలక్ష బాగున్నాయని వాడికి తెలియదు వాడికి వాడికి బాగున్నా కూడా బాగున్నాయని తెలియదు పశ్చిమ నప్పించిన పశ్చి నప్పించశ్యత్తు మూడో వాడు చూస్తున్నాడు కూడా చూడకుండా ఉన్నాడు వాడు మూడు పశ్చిత్ నప్పించా పశ్చిత్ మూడో అంటే వాడు కూడాను ఆ చూసిన దానికి యొక్క వాల్యూ తెలియదు వాడు కళ్ళు ఉన్నా కూడాను కళ్ళు యొక్క వాల్యూ తెలీదు నోరున్నా కూడా నోరు వాల్యూ తెలియదు శరీరం ఉన్నా శరీర వాల్యూ తెలియదు చుట్టూ మంచి ప్రపంచం ఉన్నా ప్రపంచం యొక్క వాల్యూ తెలియదు చుట్టూ ఇంత మంచి ప్రపంచం ఉన్న వాడికి ఒకటే వాల్యూ ఏదైనా బుడ్డి ఆ బుడ్డి తాగి పడుకుంటారు వాడు ప్రపంచం యొక్క వాల్యూ తెలియదు బుడ్డి యొక్క వాల్యూ తెలుసు వాడికి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలి జ్ఞానం నుంచి పరిజ్ఞానంలోకి వెళ్ళాలి పరిజ్ఞానం నుంచి మహాపరిజ్ఞానంలోకి వెళ్ళాలి దుఃఖం నుంచి నిర్వాణంలోకి రావాలి నిర్వాణం నుంచి పరినిర్వాణం పరిణామ నుంచి మహాపరిజ్ఞానంలోకి వెళ్ళాలి ఇది ఆధ్యాత్మిక యాత్ర ఉన్నదాని యొక్క గొప్పతనం తెలుసుకోవడము లేని దాని యొక్క గొప్పతనం తెలుసుకోవడము అన్నిటి యొక్క గొప్పతనం తెలుసుకోవడమే నిజమైన గొప్పతనము ప్రతి దాని యొక్క విశేషం తెలుసుకోవడము మొగ్గగా ఉన్నప్పుడు మొగ్గ యొక్క గొప్పతనం పువ్వు అయినప్పుడు పువ్వు యొక్క గొప్పతనం పిండిగా ఉన్నప్పుడు పిండి గొప్పతనం పండు యొక్క గొప్పతనం పిల్లవాడికి ఉన్నప్పుడు పిల్లవాడి గొప్పతనం పెద్దవాడు అయినప్పుడు పెద్దవాడి యొక్క గొప్పతనం ముసలిగా ఉన్నప్పుడు ముసలివాడి యొక్క గొప్పతనం వాడికి ఎంతో జ్ఞానం ఉంటుంది వాడికి వాడు ఎంతో జీవితం అంతా చూశాడు వాడు ఎంతో గొప్పవాడు ముసలివాడు వాడి శరీరాన్ని చూడకూడదు వాడి జ్ఞానాన్ని చూడాలి అప్పుడు పిల్లవాడికి వాడి జ్ఞానం కాదు వాడి వాడి శరీరాన్ని చూ చూసి మడిచిపోవాలి ముసలివాడి యొక్క జ్ఞానం చూసి మడిసిపోవాలి ఆ పిల్లవాడి అజ్ఞానం చూసి ఏడవడం కాదు ముసలివాడి శరీరం చూసి ఏడవడం కాదు పిల్లవాడి యొక్క శరీరం చూసి ముడిసిపోవాలి ముసలివాడి యొక్క జ్ఞానం చూసి ముడిసిపోవాలి ఆ ముసలివాడి శరీరం చూసి మనం ఏడవకూడదు ముసలివాడి జ్ఞానం చూసి మనం ముడిచిపోవాలి ఆ పిల్లవాడి అజ్ఞానం గురించి మనం ఏడవకూడదు పిల్లవాడి శరీరం గురించి చూసి మనం మురిసిపోవాలి ఎప్పుడు మురిసిపోవడానికి ఎన్నో కారణ ఎన్నో విశేషాలు ఉంటాయి అది మానేసి మనం ఏడవడానికి ఎన్నో కారణాలు బతుకుంటాం ఏడుస్తూ బతుకుతాం ఏడిపిస్తూ బతుకుతాం ఏడుస్తూ బతుకుతాం జ్ఞానానికి కారణాలు వెతుకుంటే అందరూ మనం ఆనందంగా బతుకుతాం అందరినీ ఆనందంగా ఆనందంగా ఉండ ఉండనిస్తాం ఉండ ఉండడానికి మనం ప్రయత్నిస్తాం మన జన్మ సఫలీకృతం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఒక పిరమిడ్ యొక్క వైద్యం తెలుస్తుంది పిరమిడ్ లేనప్పుడు ఒకళ్ళు పిరమిడ్ కట్టారు ఆ కట్టక ముందు ఎలా ఉంది ఆ ఏరియా కట్టిందో అది ఎలా ఉంది ఎంత బాగుంటుందో కట్టిన తర్వాత ఎటు చూసినా పిరమిడ్ యొక్క ఆ తరంగాలు వ్యాపారిస్తుంటాయి మేము కూడా పిరమిడ్ కట్టుకుంటామండి అంటారు పిరమిడ్ చూసిన వాళ్ళు ఆ పిరమిడ్ లేనప్పుడు పిరమిడ్ యొక్క వాల్యూ తెలుస్తుంది పిరమిడ్ ఉన్నప్పుడే పిరమిడ్ యొక్క వాల్యూ తెలుసుకోవాలి పిరమిడ్ అనేది ఎంత గొప్పదో పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమి గొప్పతనం తెలుసుకోవాలి ఎంతో గొప్ప తరంగాలు వస్తాయి భూమి మీదకి స్పెషల్ డేస్ ఎక్కువ ఎనర్జీ ఉన్న డేస్ కనుక పౌర్ణమి రోజు ఉన్నప్పుడు ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి పౌర్ణిమలో ఎక్కువ నిద్రపోవడం కాదు ఎక్కువ ధ్యానం చేసుకోవాలి వాడి హింస నుంచి అహింసకు వచ్చినప్పుడు దాని అహింస యొక్క వాల్యూ తెలుస్తుంది వాడికి నేను మళ్ళీ హింసలోకి రానప్ప దరిద్రం అది అని అహింస వచ్చిన తర్వాత వాడికి తెలుస్తుంది వాడికి ఆ మాంసం తినడం దరిద్రం అని శాకాహారాన్ని వచ్చిన వాడికి తెలుస్తుంది వాడు మళ్ళీ ఆ మాంసం దగ్గర జోలికి పోడు రక్తపాతం దగ్గర జోలికి పోడు ఆ మాంసం తిన్నవాడికి మాంసం యొక్క అజ్ఞానం తెలుస్తుంది ఏంటి తెలియదు వాడు అజ్ఞానంలో ఉన్నాడు శాకాహారాన్ని వచ్చినప్పుడు తెలుస్తుంది అది మాంసాహారం తప్పని చెప్పేసి అహింసలో వచ్చిన వచ్చినప్పటికి తెలుస్తుంది హింస అనేది ఎంత పాపమో హింసలో ఉన్నవాడు సాధారణ ఆ జంతువులు నా కోసమే పుట్టాయి అనుకుంటాడు వాడు అది నీకోసం పుట్టలేదు నాయన అవి వాటి కోసమే పుట్టాయి నువ్వు హింసలో ఉన్నావు ఆ అహింసలోకి రా అప్పుడు నీ జీవితం నిర్వాణంలోకి వస్తుంది నువ్వు అహింసలోకి వస్తే నీ నీ జీవితం నిర్వాణంలోకి వస్తుంది నిర్వాణంలోకి వచ్చిన తర్వాత అది పరినిర్వాణానికి పోతుంది మహాపరినిర్మాణానికి పోతుంది సహజంగానే ధ్యానంలో లేనివాడు ధ్యానంలో వస్తే వెంటనే నిర్వాణంలోకి వచ్చేస్తాడు పుస్తకాలు బాగా చదవాలి గ్రంథాలు బాగా చదవాలి సజ్జన సంగత్యం చేయాలి ధ్యానం చేయాలి పిరమిడ్లు కట్టుకోవాలి శాకాహారంలో ఉండాలి అహింసలో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనం పది కాలాల పాటు బతకాలి ఆరోగ్యం పోయినప్పుడే ఆరోగ్యం వెళ్ళి అందరూ తెలుసుకుంటారు చదువు లేనప్పుడు చదువు యొక్క వెళ్ళి అందరూ తెలుసుకుంటారు కానీ చదువు ఉన్నప్పుడే తెలుసుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా వెళ్ళి తెలుసు కళ్ళు ఉన్నప్పుడే కళ్ళు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి సంసారంలో ఉన్నప్పుడే సంసారం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అలా తెలుసుకుని ఉన్న వాళ్ళే పిల్లలు మాస్టర్స్ అన్నీ పోగొట్టుకుని తెలుసుకునే తెలుసుకున్నవాళ్ళు కాదు అన్నీ ఉన్నప్పుడే తెలుసుకునే తెలుసుకున్నవాళ్ళే పిరాణి మాస్టర్స్ కరోనా ఉన్నప్పుడే కరోనా యొక్క వాల్యూ తెలుసుకోవడం గొప్ప మాస్టర్స్ ఈ కరోనా వల్ల నేను ఇంటి నుంచి బయట పెట్టడం లేదా ఇంట్లో కూర్చుంటాను పిల్లలతో ఆడుకుంటున్నాను చదువుకుంటున్నాను ధ్యానం చేసుకుంటున్నాను ఎంత బాగుందో కరోనా అంటాడు వాడు నేను అంతవరకు చేయలేని పనులన్నీ ఇప్పుడు నేను చేస్తున్నాను నేను అంతవరకు పుస్తకాలు దగ్గర పుస్తకాలు చదవలేదు ఇప్పుడు నేను పుస్తకాలు చదువుతున్నాను గ్రంథాలు చదువుతున్నాను అంతవరకు నేను ఇప్పుడు నేను రాస్తున్నాను అంటాడు కరోనా రోజుల్లో నేను రాయగలుగుతున్నాను అంటాడు బ్రిటిష్ వాడు గంగాధర్ తెలికని అండమాన్ పంపించాడు ఐదేళ్లు జైల్లో పెట్టలేను హా 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 నవ్వాడు బాలగంగాధర్ నేను అక్కడ భగవద్గీత రాస్తాను ఎన్నో రోజులు నేను అనుకున్నాను భగవద్గీత రాయాలని కామెంట్ రాయాలని ఆయన ఐదు సంవత్సరాలు కూర్చుని అండమాన్ జైల్లో భగవద్గీత ఇంత పెద్ద లావు పుస్తకం రాశాడు అండమాన్ పంపించకపోతే ఆయనకి సమయమే లేదు ఆయనకి భగవద్గీత రాయడానికి అండమాన్ పంపిస్తే భగవద్గీత రాయడానికి ఆ సమయం దొరికింది ఇంత పెద్ద లాభ పుస్తకం రాశాడు కర్మయోగం గురించి భగవద్గీత ప్రతి సంఘటనను మనం ఉపయోగించుకోవాలి తెలివిగా అనారోగ్యాన్ని పేదరికాన్ని దుఃఖాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుని అందులోంచి బయటపడాలి శరీరం ఉన్నప్పుడే శరీరం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి శరీరం పోయిన తర్వాత కాదు శరీరం పోయిన తర్వాత అందరికీ తెలుస్తుంది శరీరం యొక్క గొప్పతనం ఇంకొక శరీరం కావాలి స్వామీజీ అని వేడుకుంటారు ఉన్నప్పుడేమో దాన్ని తిరస్కరిస్తారు లేనప్పుడు దాన్ని కోరుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్ అజ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి పరిజ్ఞానం అంటే ఏంటి పరిజ్ఞానం అంటే ఏంటి మహాపరిజ్ఞానం అంటే ఇవన్నీ విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ప్రతి దాంట్లో గొప్పతనం ఉందని తెలుసుకోవాలి మనం అది నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోవడం నాకు ప్రతి విషయంలో గొప్పతనం తెలుస్తుంది ప్రతి వ్యక్తిలోనూ గొప్పతనం తెలుస్తుంది నాకు ఆ గొప్పతనమే కనబడుతుంటుంది నన్ను చోట్ల నాలోని గొప్పతనం నాకు కనబడుతుంది అందరి గొప్పతనం నాకు కనబడుతుంటాయి ఆ వంకర చిటికని వెళ్ళి నాకు కనపడదు మిగతా వెళ్ళని బాగా ఉన్నాయి కానీ కనబడుతుంటుంది ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు అనిపిస్తుంటే ఎన్ని బాగున్నాయి కదా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నువ్వు ఏడిపిస్తూ నువ్వు ఏడుస్తూ ఇంకొక నువ్వు ఎందుకు ఏడిపిస్తున్నావు నువ్వు నవ్విస్తూ అందరిని నవ్వించు ఉన్నవాటిని హాయిగా వాటిని అనుభవించు వాటి యొక్క వాల్యూ తెలుసుకో కళ్ళు బాగున్నాయి కదా చెవులు బాగున్నాయి కదా నాలుగు బాగుంది కదా రుచిగానే ఉంది కదా కాబట్టి దగ్గర రుచి పోగొట్టుకోలేదు కదా నువ్వు అన్ని రుచి ఉంది చూస్తున్నావు కదా ఇంకేం కావాలి నీకు ఇంకా కావాల్సిందేమిటయ్యా బాబు నీ నాలుగులో రుచి ఉంది ఇంకేం కావాలి నీకు నీ చెవుల్లో అన్ని వినపడుతున్నావు ఇంకేం కావాలి నీకు నువ్వు మాట్లాడుకుంటున్నావు ఇంకేం కావాలి నీకు నీ చేతిలో పనిచేస్తున్నాయి తిరగలుగుతున్నావు ఇంకేం కావాలి నీకు ఇంతకన్నా కావాల్సిందేముందో అయ్యి నేను రాజుగా కాలేజ్ ఏడుస్తున్నావు చీఫ్ మినిస్టర్గా కాలేజ్ ఏడుస్తున్నావు రామచంద్ర అదేం వేడుపు శ్వాస ఉందిగా శ్వాస మీద ధ్యాస పెట్టు అది లేదు నీ శ్వాస మీద ధ్యాసే లేదు పక్కింటి పెళ్ళవాడు వాడి పెళ్ళాల మీద ధ్యాస ఉంది నీక రావణుడికి మండోదరి మీద ధ్యాస లేదు సీత మీద ధ్యాస పట్టింది అదేం చేసో శరీరాన్ని పొగొట్టుకున్నాడు చచ్చి ఊరుకున్నాడు ఆ తర్వాత ఏడ్చాడు నేను అలా చేసి ఉండకుండా ఉండాల్సిందే అని చెప్పేసి చనిపోయిన తర్వాత ఏడ్చాడు బతుకున్నప్పుడేమో అహంకారంతో ఊగాడు మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను మహాజ్ఞానులు మహాపరిజ్ఞానులు మహా పరిజ్ఞానంలో ఉన్నవాళ్ళు మహానిర్వాణంలో మహాపరినిర్వాణంలో ఉన్నవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అందరూ చక్కగా భూ ఎంజాయ్ చేస్తున్నారు ఉన్నదాన్ని అనుభవిస్తున్నారు దాని గొప్పతనం తెలుసుకుని ఉన్నవాళ్ళు ఇంతకన్నా ఏమీ కావాల్సిన వాళ్ళు ఎక్కడా లేరు ఇంకేమీ అక్కర్లేదు మనకి మన ధ్యానం అనుకుంది మన శరీరం అనుకుంది మన జ్ఞానం అనుకుంది మన నోట్లో రుచి అనుకుంది ఇంకేం కావాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆ మహాభాగ్యవంతులు మనం శారీరక ఆరోగ్యం ఉంది మానసిక ఆరోగ్యం ఉంది బుద్ధిపరమైన ఆరోగ్యం ఉంది ఆత్మపరమైన ఆరోగ్యం ఉంది సాంఘిక ఆరోగ్యం ఉంది అన్ని ఆరోగ్యాలు ఉన్నాయి ఇంకేం కావాలి మహాభాగ్యవంతులు ఆరోగ్యమే మహాభాగ్యము అన్ని రకాల ఆరోగ్యాలు కలుగున్నవాడు ఇంకెంత భాగ్యవంతుడు శారీరకం మానసికం బుద్ధిపరమైన ఆత్మ అన్ని ఆరోగ్యాలు ఉన్నాయి ధ్యానం యొక్క వైద్యు తీసుకున్నవాడు మరింత ధ్యానం చేద్దాం శరీరం వాల్యూ తీసుకున్న శరీరం మరింత చక్కగా ఉపయోగించుకుందాం సంసారం యొక్క వాల్యూ తీసుకున్న వాళ్ళని మరింత చక్కగా సంసారం చేసుకుందాం మిత్రత్వం యొక్క గొప్పతనం తీసుకున్న వాళ్ళంత చక్కగా మిత్రత్వంలో మనం విరాజిల్దాం ప్రకృతి యొక్క గొప్పతనం తీసుకున్న వాళ్ళని ప్రకృతిలో హాయిగా విహరిద్దాం ఆ కొండలు ఆ కొనలు నదులు అరణ్యాలు జంతువులు పక్షులు అహింస అహింస అనే పరమధర్మంలో ఉన్నవాడికి ఇంకే ఇంకే ధర్మం అవసరం ఇంకే ధర్మం లేదు అక్కడ పరమధర్మం పరమధర్మంతో ఇంకో పరమధర్మం ఉంటుంది ఏమిటి అహింసే అహింస పరమోధర్మ అహింస పరమోధర్మ ఆ పరమధర్మ ఉన్నప్పుడు ఇంకా ఇంకా పరమధర్మం ఏముంది ఇంకా పొందవలసింది ఏముంది ఏమీ లేదు కదా ఇదే పరమం పొందాం అహింస పరమోధర్మ హింస నుంచి బయటకు వచ్చేసాం రక్తపాతం నుంచి బయటకు వచ్చేసాం జ్ఞానంలో ఈత కొట్టడం నేర్చుకున్నాం జ్ఞాన సముద్రాన్ని ఈత కొడుతున్నాం ప్రతిదాని విశేషం తెలుసుకుంటున్నాం ప్రతి దాని గొప్పతనం తెలుసుకుంటున్నాం రాత్రి అయితే నక్షత్రాల గొప్పతనం తెలుసుకున్నాం పగలైతే సూర్యు యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నాం ఆడగా పడితే ఆడగా యొక్క గొప్పతనం తెలుసుకున్నాం మగ యొక్క గొప్పతనం మగగా బట్టి మగ యొక్క గొప్పతనం ఆడ యొక్క గొప్పతనం ఎట్టు తెలుసుకున్నాం ప్రతి దాని యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నాము తెలుసుకుని వారము ఏది చెప్పగా లేవన్నీ గొప్పగానే ఉన్నాయి మనకి చప్పతనమే లేదు అజ్ఞానమే లేనప్పుడు చపతనమే లేదు జ్ఞానం ఉన్నప్పుడు సుజ్ఞానం ఉన్నప్పుడు అన్నీ గొప్పతనాలే ఏది చెప్పదు కాదు జ్ఞానం లేనప్పుడు అన్నీ చెప్పవే ఆ మూడు చెప్పవాడే ఆ పిల్లని చెప్పదే ఆ తల్లి అన్ని చెప్పవలే ఆ దేవుడు కూడా చెప్పవాడే దేవుడే అంటాడు నాస్తికుడు అన్నీ చెప్పవే వాడికి కానీ నిజమైన ఆస్తికుడికి అన్నీ గొప్పవాడే ప్రతిదీ గొప్పదే ఉన్నది కాదండు లేనిది కోరడు వస్తుంటే వస్తున్నది సంబంధపడిపోడు పొద్దున అధికబడు అన్ని గొప్పవే ప్రతి సంఘటన గొప్పదే ప్రతి పరిస్థితి గొప్పదే ప్రతి పగలు గొప్పదే ప్రతి రాత్రి గొప్పదే కాసేపు మనం ధ్యానం చేద్దాం ఐడియా ఫ్రెండ్స్ ధ్యానం యొక్క గొప్పతనమని తెలుసుకున్న వాళ్ళం కనుక ధ్యానం చేద్దాం శ్వాస మీద చేత పెడతాం హాయిగా కూర్చుందాం చేతుల్లో చేత పెట్టుకుని కూర్చుందాం శరీరాన్ని సుఖంగా పెట్టుకుని కూర్చుందాం వెన్నెముకను ఏ విధంగా డిటాన్గా పెట్టవలసిన అవసరమే లేదు అదొక పెద్ద అపోహ హాయిగా కూర్చుందాం మనం శరీరమే కాదు మనం ఆత్మ పదార్థం శరీరం ఎలా ఉంటేనేమిటి శరీరానికి ఆత్మక సంబంధమే లేదు మనం ఆత్మ పదార్థం కానీ శరీరాన్ని హాయిగా ఉంచుకోవాలి అంతే ఇలా కూర్చున్నాం కాళ్ళలో కాళ్ళు పెట్టుకున్నాం పాదాలు శ్వాస చేసుకున్నాం చేతులు చేతులు పెట్టుకుని వేడిలో పెట్టుకున్నాం కడువు రెండు మూసుకున్నాం శ్వాస మీద ధ్యాస మిత్రులారా శ్వాసానుసంధానం సకలము మనకి ఇచ్చేదే సకల జ్ఞానాలు ప్రసాదించేదే జ్ఞానము ధ్యానం సతి సకల జ్ఞానాలు సకల అజ్ఞానాలను పోగొట్టి సకల జ్ఞానాన్ని ప్రసాదించేదే అనాపాన సతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కోలుకునడమే అనాపాన సతి మన దగ్గర ఏ ఏ అజ్ఞాన అజ్ఞానాలు ఉన్నాయి అవన్నింటినీ పోగొట్టుతుంది ఏ సుజ్ఞానాలు మనకి కాబట్టి అవన్నీ ప్రసాదిస్తుంది అనాపాన సతి ఆన అపాన సతి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకున్నాడము శ్వాస మీద ధ్యాసం మైడియా ఫ్రెండ్స్ తిరిగి తిరిగి విషయం అక్కడికే వస్తుంది శ్వాస మీద ధ్యాసకే వస్తుంది నువ్వు పోగొట్టుకోవాల్సినవన్నీ కూడా పోగొట్టుకుంటావు రాబట్టు రాబట్టుకోవాల్సింది రాబట్టుకుంటావు శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన అభ్యాసం ద్వారా అనాపానసత్య అభ్యాసం ద్వారా అందుకే పిరమిడి మాస్టర్స్ అనాపనస అభ్యాసానికి ప్రబోధానికి అంకితమై ఉన్నవాడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ అజ్ఞానం ఏ కళ్ళు రెండు మూసుకోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టవై అంటాం అంతే నీ సమాధానం నీ దగ్గరే ఉంది నీ యొక్క పరిష్కారం నీ దగ్గరే ఉంది నీ యొక్క ఉద్ధారం నీ దగ్గరే ఉంది నీ ప్రగతి నీ చేతుల్లోనే ఉంది నీ గొప్పతనాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం నీకే ఉంది నీ చేతుల్లో నీ ధ్యానంలోనే ఉంది నీ చెప్పతనాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం నీకే ఉంది నువ్వు చెప్పవాడు కాదు నువ్వు గొప్పవాడు పోయి తత్వమని శ్రీ శ్వేతకేత నువ్వు గొప్పవాడు నువ్వు నీ గొప్పతనం నీకు తెలియటం లేదు అదే వచ్చిన గొడవ నువ్వు మహాభాగ్యవంతుడు కానీ నీ మహాభాగ్యం నీ కనపడటం లేదు నీకు కళ్ళు ఉన్నా కూడా ఆ మహాభాగ్యం చూడకుండా ఉన్నావు పశ్చన్నపి చిన్న పశ్చతి మూఢో ఒక్క పది నిమిషాలు హాయిగా కూర్చున్నాను కళ్ళు రెండు మూసుకుందాం శ్వాస మీద దాస పెడతాం డియర్ ఫ్రెండ్స్ ఎవరు కళ్ళు తెరవడరు ధ్యానము సర్వరోగ నివారణి ధ్యానము కారణి ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని ఇన్ని ధ్యానం అయినప్పుడు ఇంకేం కావాలి మనకి సకల రోగహారిణి సకల భోగకారిణి సత్యజ్ఞాన ప్రసాదిని కదా అలాంటి అప్పుడు మనకి ఇంకో విషయం ఏం కావాలి మనకి అక్కర్లేదు మన ధ్యానం కావాలంతే ధ్యానంతో అన్నీ వస్తాయి మన దురలవాట్లు అన్నీ పోతాయి సదా అన్నీ దగ్గరికి చేరుతాయి దరికి చేరుతాయి చేయవలసిన ధ్యానమే దానికి ఎక్కడికి వెళ్ళాలి ఇంట్లోనే కూర్చోవాలి మన కుర్చీలోనే మన శోభలో మనమే కూర్చున్నాం హాయిగా కూర్చుందాం కళ్ళు రెండు మూసుకుందాం శ్వాస మీద ధ్యాస పెడదాం ఏ మంత్రము లేదు ఏ తంత్రము లేదు యంత్రము లేదు Cioasa, mida de శ్వాస ఉన్నప్పుడే శ్వాస యొక్క గొప్పతనం తీసుకుని శ్వాస మీద ధ్యాస పెడదాం డియర్ ఫ్రెండ్స్ కళ్ళు ఉన్నప్పుడే కళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకుందాం ఐడియా ఫ్రెండ్స్ శరీరం ఉన్నప్పుడే శరీరం యొక్క గొప్పతనం తెలుసుకుందాం మేడం డియర్ ఫ్రెండ్స్ ఉన్నదాన్ని చక్కగా ఉపయోగించుకున్నాం ఉన్నదాన్ని గొప్పతనం తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఉన్నదాని ద్వారా లేని దాని యొక్క గొప్పతనం కూడా తెలుసుకుందాం మనం లేని దాని ద్వారా ఉన్నదాని గొప్పతనం ఉన్నదాని ద్వారా లేని దాని ద్వారా గొప్పతనం తెలుసుకుందాం అన్ని యొక్క గొప్పతనం తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ప్రతిదీ గొప్పదే గొప్పది లేనిది సృష్టిలో ఎక్కడ లేదు రచింపబడి లేదు అన్నీ గొప్పవే మన ధ్యానం అన్నిటికన్నా గొప్పది ఇంకొక మూడు నిమిషాలు ఎవరు అక్కడ తెరవరాదు మన ధ్యానంలో మనం నిమగ్నం అవుతాం మన శ్వాసలో మనం మునుగుతాం నీటిలో మునిగితే స్నానము శ్వాసలో మునిగితే ధ్యానము స్నానం శరీరానికి శుద్ధం చేస్తుంది ధ్యానము ఆత్మను శుద్ధం చేస్తుంది మనస్సును శుద్ధం చేస్తుంది బుద్ధిని శుద్ధం చేస్తుంది ఆత్మను ప్రకాశింపజేస్తుంది మనసు బుద్ధి ఎంత శుద్ధమవుతుంటే ఆత్మ అంత ప్రకాశమంత అవుతూ ఉంటుంది దాన్ని బట్టి లేని దాని యొక్క గొప్పతనం తెలుసుకోవడము లేని దాన్ని బట్టి ఉన్నదాని యొక్క గొప్పతనం తెలుసుకోవడము ఎంత గొప్ప విషయం చెప్పండి అన్ని గొప్ప ఉన్నప్పుడు ఏది కావాలి ఏది వద్దు మనకి ప్రతిదాని యొక్క గొప్పతనం తెలుసుకుంటాము కొన్ని విషయాలు లేనప్పుడే నక్షత్రాలు పగలు ఎక్కడికి పోలేదు అక్కడే ఉన్నాయి కానీ మనకు కనపడటం లేదు అంతే అవి లేనంత కనపడమని లేనట్టు కాదు ఉన్నాయి నీకు సూర్యుడు పోయినప్పుడే నీకు నక్షత్రాలు దర్శనమిస్తాయి మహా అద్భుతంగా నువ్వు చనిపోయింది అయితే ఇతర లోకాలన్నీ నీకు దర్శనం చేస్తాయి మహా అద్భుతంగా బతుకున్నప్పుడు ఇతర లోకాలు నీకు ఎందుకు సూర్యుడు ఉన్నప్పుడు నక్షత్రాలు ఎందుకు సూర్యుడు పోయినప్పుడు అన్ని నక్షత్రాలు వస్తాయి ఈ లోకం పోయినప్పుడు అన్ని లోకాలు మనకు ప్రత్యక్షం అవుతాయి ఈ లోకంలో ఉన్నప్పుడు వేరే లోకాలు అవుతాయి ఏంటి పగలే పైన అన్ని నక్షత్రాలు ఉన్నాయని దర్శించగలగాలి అది పరిజ్ఞానం अखर निम श्वासमी ध्यास मिथुला नार्मल नाचुरल ईजी साफ्ट सिंपल टेडर् पीस्फु ब्रेथ Thirty seconds, twenty seconds. Ten seconds. Nine. Eight. Seven. Six. Five. Four. Three. Two. One. Zero. Kindly place your hands on your eyes for five seconds. Five, four, three, two. 10 slowly remove your hands and you may open your eyes